కైకాల సత్యనారాయణ గారి బ్రదర్గా కంటే కూడా రమా ఫిలిమ్స్ అధినేతగా మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు కైకాల నాగేశ్వరరావు గారు. దీంట్లో మీరు బెంచ్ మార్క్ ఫిలిమ్స్ చాలా చేశారు. ముందుగా మీరు చేసిన సినిమా రామారావు గారితో, అంటే ఫస్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నా ఫస్ట్ ఫిల్మ్ గజదొంగ అంటే గజదొంగ రామారావు, రాఘవేంద్రరావు డైరెక్టరు, శ్రీదేవి జయసుధ హీరోయిన్స్ అనమాట, రామారావు జ్యువెల్ రోల్. ఆ సినిమా నేను చలసాని గోపి గారు ఇద్దరు కలిపి తీసామండి. అంటే అంతకుముందు ఏంటంటే కేడీ నెంబర్ వన్ అన్న సినిమా అది రామారావుదే, దేవి వరప్రసాద్ తీశాడు, అది రాఘవేంద్రరావు డైరెక్టరే. అది చలసాని గోపి గారు నేను ఆంధ్ర అంతా కొన్నాం, అప్పట్లో టోటల్ కొనేసాం మొత్తం ఆంధ్రాకి. సో అసోసియేషన్ అలా దాని తర్వాత రామారావు తోటి తీసాం, అది బాగా ఆడింది, మాకు మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చింది. ఓకే, సరే అసలు మనమే ఎందుకు తీయకూడదు రామారావు తోటి అనుకుని, అంటే నేను తెలుసు ఆయనకి, సత్యనారాయణ గారి బ్రదర్గా తెలుసు, చలసాని గోపి ఆయనకు కూడా పరిచయాలు ఉన్నాయి రామారావు తోటి. సరే మేము ఇద్దరం వెళ్ళి అడిగేసరికి కెడీ నెంబర్ వన్ మేము కొన్నామని తెలుసు ఆయనకి. ఓకే, మేము ఇద్దరం కొన్నామని తెలిసి తర్వాత మేమే తీయాలనుకుంటున్నాం అండి అంటే తప్పకుండా చేద్దాం బ్రదర్ అని చెప్పేసి డేట్స్ ఇచ్చారు. రాఘవేంద్రరావు తోటే చేద్దాం అనుకుంటున్నాం అండి అంటే ఓకే ఆయన డేట్స్ తీసుకురండి, ఆయన ఎప్పుడిస్తే నేను దాన్ని మ్యాచ్ చేసి ఇస్తాను అని చెప్పి. అంటే ఆ రోజుల్లో కమిట్మెంట్ అంటే కమిట్మెంటే, మామూలుగా ముందు మీరు కథ తీసుకురండి, కథ బాగుంటే చూస్తాను ఇవన్నీ కాదు, అలానప్పుడు మీకు చేస్తాను అన్న తర్వాత ఈ లోపల మీరు స్టోరీ చూసుకోండి. స్టోరీ కూడా ఏంటంటే ఆ రోజుల్లో కథానాయకుడికి ఎందుకు చెప్పేవాళ్ళం అంటే వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు తెలుసుకోవటానికి ఏ రకమైన గెటప్ వేస్తే బాగుంటుంది, ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది అని వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి అవగాహన ఉండాలి కదా. సో వాళ్ళ క్యారెక్టర్ గురించి వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ మేకప్ కానీ విగ్ కానీ ఆ క్యారెక్టర్ని బట్టి ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది వాళ్ళకు కూడా ఒక ఐడియా ఇవ్వాలి కాబట్టి దానికోసం చెప్పేవాళ్ళు, అందుకోసమే వాళ్ళు కూడా అడిగేవాళ్ళు. అంతే తప్ప మాకు స్టోరీ నచ్చాలి ఇది కాకపోతే మీరు మార్చాలి అన్న సిచ్యువేషన్ అప్పట్లో లేదు. బేసిక్గా ఆ ఫ్రీడమ్ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఉండేది టోటల్గా. ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఈ కథ మేము సెలెక్ట్ చేసుకున్నాం ఇది వినండి అనేది వాళ్ళ క్యారెక్టర్ కోసం చెప్పేవాళ్ళని తప్పితే ఫైనల్ డెసిషన్ అనేది మాదే. ఓకే, సో అలా ఖచ్చితంగా ఆ రోజుల్లో జ్యువెల్ రోల్ చేద్దాం అని చెప్పి కమర్షియల్ ఫిలిం కింద చేద్దామని చెప్పి ఫస్ట్ గజదొంగ టైటిల్ ఫిక్స్ అయ్యాం ఆ స్టోరీని బట్టి. అంటే దాంట్లో దొంగ క్యారెక్టర్ కాబట్టి గజదొంగ అనేది పవర్ఫుల్ మాస్ టైటిల్ కాబట్టి ఆయన మాస్ హీరో కదా. బిగినింగ్ ఏంటంటే అప్పట్లో ఒరిజినల్గా ఫాదర్ అండ్ సన్ కింద కథ ట్రీట్ చేశారు సత్యానంద్ వీళ్ళు రైటర్స్. యంగ్ క్యారెక్టర్కి ఏమో ఒక యంగ్ హీరోయిన్, ఫాదర్ క్యారెక్టర్కి ఒక ఎగ్జాంపుల్ శారద్ గారు అంటే హీరోయిన్ అలా అనుకుని ఒక రకంగా చెప్పారు. కథ బాగానే ఉంది కానీ నేను చిన్న సజెషన్ ఇచ్చాను, నేను ఇది మనం ఒక గజదొంగని పెట్టాం కమర్షియల్ సినిమా మసాలా సినిమా కదా మనం చేసేది, ఫాదర్ అండ్ సన్ కన్నా బ్రదర్స్ చేస్తే ఇద్దరు హీరోయిన్లు అవుతారు, ఇద్దరు యంగ్ హీరోయిన్లు వస్తారు, మోర్ కమర్షియలైజేషన్ మోర్ గ్లామర్ ఉంటుంది మూవీకి అనగానే సజెషన్ బాగుందని చెప్పి అందరూ యాక్సెప్ట్ చేసి సినిమా రూపం మారింది, ఇంక్లూడింగ్ డైరెక్టర్ అందరూ ఇది బాగుంది బెటర్గా ఉంటుంది ఎందుకంటే మోర్ గ్లామర్ అవుద్ది గ్లామర్ అవుద్ది సినిమా అని చెప్పి ఆ రకంగా. అప్పట్లో వేటగాడి తర్వాత శ్రీదేవి వాళ్ళ హాట్ కాంబినేషన్, శ్రీదేవి రెండో క్యారెక్టర్ జయసుధ అలా పెట్టుకొని తీసాం. పక్క మాస్ సినిమా కమర్షియల్ సినిమా అది బాగా ఆడింది. 100 డేస్ ఫంక్షన్ కూడా మెడ్రాస్లో తాజ్ గవర్నమెంట్ హోటల్లో చేసాం, అది స్వీట్ మెమరీ మాకు ఆ సినిమా. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నాకు ఒక ఫౌండేషన్ ఇచ్చే సినిమా, ఒక పునాది వేసింది ఆ సినిమా. ఓకే, రామారావు గారితో వర్క్ చేయాలని చెప్పేసి చాలామందికి కోరిక కళ ఉంటుంది. అసలు ఫస్ట్ మీరు రామారావు గారిని చూడటం ఎప్పుడు జరిగింది, రామారావు గారితో పరిచయం ఎప్పుడు జరిగింది, దాన్ని సినిమా వరకు ఎప్పుడు ఎలా నడిపింది అది? అంటే ఫస్ట్ అసలు ఎలా స్టార్ట్ అయిందంటే అండి, వెన్న గారు రాఘవేంద్రరావు జ్యోతి అని ఒక చిన్న సినిమా తీశారు గుర్తుందా, క్రాంతికుమార్ తోటి. ఆ సినిమా నాకు కొంచెం బాగా నచ్చింది, మంచి చిన్న సినిమా బాగుంది అని రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాను, అంటే జ్యోతి చాలా మంచి సినిమా తీశారు, అలా నేను సినిమా తెద్దామన్న ఉద్దేశం ఉంది, అలా ఒక మంచి చిన్న సినిమా అటువంటిది ఏమన్నా చేద్దామని అడిగాను. ఆయన ఏంటంటే చిన్న సినిమా ఎందుకు నాగేశ్వరరావు, మీ బ్రదర్కి రామారావు బాగా క్లోజ్ కదా, మీరు అడిగితే మీ సశాంత్ గారు అడిగితే ఆయన కాదండి కదా, పెద్ద సినిమా చేద్దాం రామారావు అని ఆయన చిన్న ఒక సజెషన్లాగా ఇచ్చాడు. సరే ఇక్కడ ఒక డైరెక్టరు ఇది వద్దు పెద్ద సినిమా చేద్దాం అన్నప్పుడు
డెఫినెట్గా మరి అటువైపే వెళ్తాం కదా. అవును. సో అప్పట్లో మీ ఇందాక చెప్పినట్టు కేడీ నెంబర్ వన్ మేమిద్దరం చల్సాని గోపిగారు మేమిద్దరం కొని ఉండటం వల్ల మా రిలేషన్షిప్ స్మూత్గా బాగానే ఉండటం వల్ల కొత్త ప్రొడ్యూసర్కి చేద్దామని చెప్పేసి రామారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటే ఆయనకి ఏంటంటే ఆల్రెడీ ఒక సత్యనారాయణ గారి తమ్ముడుగా నేను తెలుసు ఆయన. అవును. చల్సాని గోపి తో పరిచయాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ విలేజ్ దగ్గర రామారావు నిమ్మకూరు దగ్గరే వాళ్ళ విలేజ్ కూడా చల్సాని గోపి గారిది. సో వాళ్ళ పరిచయాలు ఉన్నాయి అలా వాళ్ళకు కూడా. సో మేమిద్దరం కెడీ నెంబర్ వన్ కొన్నామని తెలుసు ఆయనకి. సో అది దాని తర్వాత మేము ఇద్దరం పార్ట్నర్స్గా ఉండి మేము తీద్దామనేసరికి ఆయన వెంటనే ఓకే అన్నారు. కాకపోతే డైరెక్టరు పలానా వాళ్ళని పెట్టండి పలానా అని హీరో సైడ్ నుంచి ఏమి వచ్చేది కాదు. ఎవరు మీరు డైరెక్టర్ అని పలానా రాఘవేంద్ర మా డైరెక్టర్ అని తెలిసినా కూడా మా చేతే చెప్పించేవాళ్ళు ఆయన. ఎవరు మీ డైరెక్టరు అని కానీ రాఘవేంద్ర అయితే వారు డేట్స్ తీసుకురండి దానికి మ్యాచ్ చేసి నేను చేస్తాను కథ చూసుకోండి మీరు ఇప్పుడు రెడీ అయితే నేను రెడీ అని. సో రాఘవేంద్ర గారు పలానప్పుడు చేద్దామని అన్నారు. ఆ డేట్స్ చెప్పంగానే ఆయన దానికి మ్యాచ్ చేసి ఇచ్చారు. ఈ లోపల కథ కూడా ఇందాక అనుకున్నట్టు ముందు ఒక ఫాదర్ అండ్ సన్ కింద చేస్తే దాన్ని బ్రదర్స్ కింద మార్చేసి సో అట్లా ఒక పక్క మా సినిమా కమర్షియల్ సినిమా వచ్చింది బాగా ఆడింది మంచి ప్రాఫిట్ వచ్చింది మాకు. ఓకే స్వీట్ మెమరీ.